मंत्री कोडाली नाना विरचुक पड़ारू टीडीपी नेता बुद्धा वेंकन्न चंद्रबाबु इंटी दग्गरकु वच्ची गेट टच चेस्ते चावगोड़तामनि हेच्चरिंचारू चंद्रबाबु गारी पार्टी हाउस लो मीटिंग पेट्टी आड़ तेलुगुदेशं पार्टी जेंडालु वेनकाल पेट्टी नन्नु अरे ना कोडक ना अम्मा पिल्लल्नि तिट्टिस्ता నన్ను తిట్టేస్తా పర్సనల్ గా బండ బూతులు తిట్టేస్తా ఇంతకన్నా ఘోరంగా ఎన్ని వీడియోలు చూపించమంటారు వాడికి 420 నా కొడుకు చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తాడు అంటే వీడు తిట్టడు గాని వీడు 420 బ్యాచ్ తో తిట్టేస్తాడా మేం తిట్టకూడదా ఇన్నే వీడు ఆకాశం నుంచి దిగొచ్చాడా చంద్రబాబు నాయుడు అనే ఆ ఇంటి మీదకి వెళ్తానంటే ఊరుకుంటా అంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వస్తాడా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వస్తారమ్మ నన్ను నిజంగా చేస్తా నేను ఫోన్ అరెస్ట్ చేయమనండి నేను ఏం చెప్పా కొడాలారిని ఇంటికడికెళ్ళి కమతాంట్లా కొడాలారిని చంద్రబాబు నాయుడు గారి ఇంటికడికి వస్తారు కెమెరాలు పట్టుకొని అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటికడికి వస్తా గేటును టచ్ చేస్తా మాత్రం చంపుతాం ఏంటి నీ లేదు పెద్ద చల్లపల్లి జమీందారు లాగా ప్రతి ఓని ఆడు ఈడు ఆడంతా ఈడంతా వ్యభిచారం చేసిందేమో అతను వ్యభిచారాలు చేపించిందేమో అతను వ్యభిచార కంపెనీ పెట్టిందేమో నాని చంద్రబాబు గారికి అంటాడా చంద్రబాబు గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్థాయండి అసలు ఆ టీవీలు చూస్తుంటే ఒక్కొక్కరికి ఏంట్రా ఇదేంటి అసలు అది పిచ్చోడో మంచోడో సన్యాసో ఎదవా అసలు ఏ మాట అంటావు ఏ మాట అన్నా తక్కువే ఏ మాట అన్నా తక్కువ చంద్రబాబును పట్టుకొని నా కొడుకు అంటాడే ఆడు ఈడెవడు కొడుకు చంద్రబాబు నాయుడు గారు తండ్రిని ఖజ్జూర నాయుడు గారిని ఖజ్జు మాట వస్తే ఖజ్జూర నాయుడు నీ బాబు పేరేంటి నీ బాబు పేరేంట్రా చంద్రబాబు నాయుడు గారు తండ్రిని మాట్లాడొచ్చండి ఆయన రాజకీయాలతో సంబంధం ఉందా అంటే పేరుని ఎగతాళిగా మాట్లాడటమా పేరుని ఎగతాళిగా మాట్లాడతారా ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇలా ఊరుకుంటుంటే డీజీపీ ఉండి ఏం చేయకపోతుంటే అరెస్ట్ చేయమనండి కొడాలనా నేను అరెస్ట్ చేయమనండి సత్యశీలుడు అనుకుంటాం డీజీపీని అంతేగాని ఇదేంటి మేమంటే ఒక రకంగానో వాళ్ళంటే ఒక రకం మేము కూడా తెగించేసామండి మేము తెగించేసి వాళ్ళు మాట్లాడుతున్నాం అది వీళ్ళు ఏం చేయలేరు అది కూడా చెప్తున్నాం వీళ్ళకు వీళ్ళకి రాసి పెట్టి ఉంది దీంట్లో సమస్య లేదు వీళ్ళకి రాసి పెట్టి ఉంది అయ్యో అన్ని టీవీల్లో ఖచ్చితంగా చూపిస్తుంటే ఏం జరగలేదంటే ఇంకేంటండి అసలు ఏం జరగలేదంటే అలాగా అన్ని టీవీల్లో కళ్ళకు కట్టినట్టు పండగ 3 రోజులు చూపించారు ప్రతి టీవీలో చూపించారు